లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనుకుంటే గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేశాడు. అయితే రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నాడు అని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి నాని హీరోగా జెర్సీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జెర్సీతో స్టార్ హీరోల దృష్టిలో పడ్డ గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం హిందీలో జెర్సీని రూపొందించే పనిలో ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే తెలుగులో మెగా హీరో రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. చరణ్ కు స్టోరీ వినిపించాడని, ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది. రామ్ చరణ్ తో మూవీ పట్టాలెక్కలేదు. చరణ్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల గౌతమ్ తిన్ననూరి మరో హీరోతో సినిమాకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయనతో కథ చర్చలు జరిపినట్లుగా సమాచారం అందుతోంది. బన్నీకి కథ నచ్చిందట. త్వరలోనే బన్నీ సూచించిన మార్పులతోనే త్వరలోనే అల్లు అరవింద్ కు కూడా గౌతమ్ కథ చెప్పబోతున్నట్లుగా మెగా కాంపౌండ్ లో టాక్ వినిపిస్తోంది. గౌతమ్ తిన్ననూరి ఈ ఏడాది చివరిలో కొత్త సినిమాను మొదలు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. జెర్సీ సినిమా హిందీలో సక్సెస్ అయితే ఈయనకు అక్కడి నుండి కూడా వరుసగా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అల్లు అరవింద్ హిందీ జెర్సీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గౌతమ్ తదుపరి సినిమా కూడా అల్లు అరవింద్ నిర్మాణంలో ఉంటుందట. బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాను చేస్తున్నాడు. దాని తర్వాత సినిమా ఏంటి అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. త్వరలోనే బన్నీ తదుపరి సినిమా విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది గౌతమ్ తిన్ననూరుతోనే అయ్యే అవకాశం ఉందంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.